కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారిని మాట్లాడాల్సినగా కోరుతా ఉన్నా రెండు చేతులు ఉన్నాయా అందరికి ఒక్కసారి భూపేంద్ర యాదవ్ గారికి గట్టిగా చప్పట్లు కొట్టానా లేదా గట్టిగా గట్టిగా ఇదను ఒక్కసారి చప్పట్లు కొట్టమనే పొట్టు పొట్టు కొట్టబడుతుంది కేసీఆర్ సార్ మీడియా ఆగా సిరా ప్లీజ్ ప్లీజ్ కొట్టండి ప్లీజ్ కొట్టండి ఎవరు కొడతారు అందరు వీక్కారు అవునా కదా అవునా కదా ఎవరు కూడా నిలబడు నర్సాపూర్ ఆగా ప్రేమంద్ర ఆగా నర్సాపూర్ గడ్డకంత పౌరుషం ఉందన్న రాంగరంగ తమ్ముడు కలిసిరు ఆపినత సెల్ఫీ దిగిరు సెల్ఫీ దిగి రక్తం సలసల రాడుతుందన్న ఎప్పుడు ఎన్నికల తయా అప్పుడు కేసీఆర్ కు గట్టిగా గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి నర్సాపూర్ చెప్పినట్టు అన్ని మారుతాయన్న అవునా కదా ఒకప్పుడు నక్సలైట్ల గడ్డ ఇది అవునా కదా మా సింగాపూర్ గోపి వల్ల నాన్న మీద నక్సలైట్లు హత్య చేసే ప్రయత్నం చేశారు కాళ్ళు చేతులు నరికేశారు అయినా కూడా జెండా ఇష్టపడలే ఇట్ల తెలంగాణ చాలా మంది నక్సలైట్లు కొట్టాడు మనకి కేసీఆర్ గింతగాడు కేసీఆర్ అయ్యే ఇంటి తెలియదు వాడిలో వాటిలో బుల్లెట్ దిగిన కూడా రామచంద్ర గారు భారత్ మాతకి జై అన్నాడన్న పారిపోలే అందుకే తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆగే ఆగే మీ పక్కన ఉన్నాడన్న అని పక్క ప్లీజ్ కొందరు ఎందుకంటే నేను కూడా భూపేంద్ర యాదవ్తో నేను కూడా పోవాలి కాబట్టి ఒక్క రెండు నిమిషాలు మా బాధ చెప్పుకొని పోతాను అక్కడ కొంచెం మాట్లాడాలి ఇది రాజేంద్ర అన్న మాట్లాడాలి లక్ష్మణ్ గారు మాట్లాడాలి అందరు మాట్లాడాలి చాలా మంది మాట్లాడేది కాబట్టి కేసీఆర్ యొక్క ఈ నీచపు నికృష్టపు అరాచక అవినీతి కుటుంబ రజాకర్ల పాలనకు వ్యతిరేకంగా అవి నచ్చక అది మెచ్చక నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో దేశం ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏ విధంగా ముందుకు పోతుందో భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం నమ్మి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం నమ్మి ఈ రోజు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నటువంటి మా సోదరుడు మురళీ యాదవ్ గారికి వారి సతీమణి శ్రీమతి రాజమణి గారికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున హృదయపూర్వక స్వాగతం పడుతూ వాళ్ళంటే చాలా మంది నాయకులు వస్తున్నారన్న వస్తారా లేదు అందరు టీఆర్ఎస్ పార్టీ ఎవరు ఉంటారు బిఎస్ పార్టీ అది వర్షం పడ్డది ఏడా ఏదో మంత్రం వేసుకుంటాడు మంత్రం కడిపోయింది కేసీఆర్ మధ్య ఓం భూత పిశాచమ రా 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 అంటాడట ఆయన వచ్చి ఆ భూత పిశాచం ఆవహించింది సార్ అందుకే వర్షం ఆగు అంటే ఆగుతుందట పడు అంటే పడుతుందట ఆ సినిమాలో అంబరీష్ గురు తెలుసు ఆయన ఓం హ్రీం ఫట్ అంటాడు అని విక్కారాడు తెలంగాణలో అంబరీష్ పురే మరి కేసీఆర్ ముఖ్యమంత్రి ఆయన పాలించాయంటే మంత్రగాడికి చేతిలో పెరు మంత్రగాడే పెరు ముఖ్యమంత్రి 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 కాదు మంత్రికుడు అందుకే ఫామ్ హౌస్ ఇట ఉంటుందా ఫామ్ హౌస్ ఇట ఉంటుందా పోగా జాగ్రత్తగా అన్ని నిమ్మకాయలు పడుతున్నాడా నేను చెప్పిన టీఆర్ఎస్ లో చెప్పిన ఏ బాబు వాళ్ళ భార్యలో చెప్పినదే వాళ్ళ తల్లు అక్క మీ ఎమ్మెల్యేలు మంత్రులు ఫామ్ హౌస్ కోనేకండి నల్ల పిల్లలు పోతున్నాడ సారు అన్ని నిమ్మకాయలు చేతిత్తున్నాడు ఆయనతో ఉన్న కొంప ముడుతుంది అని చాలా మంది చెప్పిన నిజమే నేను అబద్ధం ఆడతలేను టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చాలంటే ఆ మంత్రగాడు చెప్పినాడ ఏ నువ్వు టీఆర్ఎస్ ను టీఆర్ఎస్ చూస్తే ఆయన కేల్ కథం దుకాణ బంద్ ఇంట్లో వండుతుంది అందుకే బంద్ చేయంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ మార్చేయండి ఆ సచివాలయం పోకుమంటే పోడు పనిచేసాడు మళ్ళీ చెప్పినాడు పోయి ఏమయ్యా సార్ మంత్రి కూడా అడిగారు నువ్వు సచివాలయం పోవద్దంటే పోలేదు నేను మరి పోకుండా మొత్తం డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది బీజేపీ వాళ్ళు పెరుగుతారు మేము తగ్గుతున్నామంటే లేదంటే సచివాలయం వైబ్రేషన్స్ ఇంకా మీరు పడుతుంది కాబట్టి సచివాలయం కూలగొట్టాడు అదే కూలగొట్టాడు ఇక రేపు కనుక ఈ తెలంగాణ రాష్ట్రముని ఆ మాంత్రికుడు వచ్చి ఆయన చేతిలో పెట్టుకుంటే కేసీఆర్ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఆ మాంత్రికుని చేతిలో పెట్టి పీకినా గతి లేదు అందుకే మన చిప్పు చెట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేయడు ఆయనతో ఏం కాదు కాబట్టి మన నర్సాపూర్ ప్రజలు ఆలోచించాలి.